తాతా నమస్తే. నమస్తే తాత. మీ పేరు? భీమే. భీమే. ఏ ఊరు తాత మనది? ఇదే ఊరు. ఇదే ఊరు అంటే మన గుండెడే. గుండెడు. ఏం చేస్తుంటా తాత? నువ్వు ఎంత వ్యవసాయం పని? ఇక బాధ కాళ్ళ నొప్పులు గంతే. ఎంత పొలం ఎంత ఉంది మనకు? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. మరి ఏం వేసినావు పంట? ఏం వేసినావు? అలా ఇంత బాలరకు మేత వేసినావు. ఇంత మనకి ఎకరానికి ఎంత వస్తుంది వరి పెట్టుబడి? వస్తుంది 25 బస్తాలు మంచిగా ఉంటాయి. దిగుబడి కాదు పెట్టుబడి. ఎన్ని బస్తలు అవుతాయి పెట్టుబడికా? అయితే 7 వేలకి ఎక్కువనే అవుతాయి. మరి ఇప్పుడు ఎకరానికి 1500 ట్రాక్టర్ కిరాయి. ట్రాక్టర్ కిరాయి 1200 ఉండే పెంచారు కదా. కూలీ వాళ్ళేమో ఎకరాకు 6000 కళ్ళు మందు సంచులు పెట్టి లెక్క. మరి ఇట్లా చూసుకుంటే మరి దాదాపు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కూడా 15 అవుతుంది కదా తాత. ఎట్లా ఎట్లా పరిపాలన విధానం ఎట్లా ఉంది? ఇలా పని ఎట్లా? ఇట్లానే ఉండదు. అవి మాపాలని ఇవి మాపాలని రుణమాఫీ కాలే నీకు? ఏమో కాలే బుక్కు ఉండదు చెప్పా. కొంతమంది అయింది అంటే నాకు కాలేదు. ఎంత తీసుకున్నావు లోన్? ఎంత తీసుకున్నావు? 18000 అప్పుడు 4-5 సంవత్సరాలే. 18000 తీసుకున్నావు ఇంకా మాఫీ కాలే? అవి కాలేదు. ఇటు మిత్తి కట్టుకుంటూ పోతే 66000 అయింది. వాయమ్మ మిత్తి కట్టుకుంటూ పోతే 66000 అయింది మొత్తం. మళ్ళీ నడుమోసారి ఇచ్చిండి లోన్. అంటే అప్పుడు కడతా అంటానంటే మా కార్డర్ రాలేదంట అని అన్నాడు. లేకుంటే అప్లై కడుతుంటే నేను పోయిన ఫీల్డ్ ఆఫీసర్ ఉండి ఆయన సెల్ నెంబర్ ఇట్లా రాపించిపోయాడు. ఎప్పుడు 10 సంవత్సరాల కింద ఈ సర్పంచ్ ముఖ్యమంత్రి గారు చూసుకుంటే హామీలు ఇచ్చారు కదా తాత. ఇప్పుడు ఎట్లా డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం, జాగుంటే కట్టుకోవడానికి పైసలు ఇస్తామని ఇచ్చిరా? ఇచ్చారు. జాగ లేదు గీలేదు. ఇవి రుణాలు మాపే అని ఎన్ని దినాల సంది ఆశ పెట్టా. ఆశ పెట్టి ఆశ పెట్టి అవి ఆయన నిన్న బ్యాంక్ కార్డు పోయినా అవి కాలేదంట కొట్లాడు. కాలేదు. మరి ఎట్లా డిసెంబర్ లో ఎలక్షన్ ఉండదు తాత, మళ్ళీ ఎట్లా ఇదే టీఆర్ఎస్ ఉంటే బాగుంటుందా లేదా కాంగ్రెస్ కానీ వస్తే బాగుంటుందా? ఏమో యాదన్న ఒకటి మారాలి ఎప్పటికైనా నడుస్తుందా? నువ్వు చేసింది ఏమన్నా చెప్పు. గవర్నమెంట్ మెప్పించిన పైసలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుండొచ్చు. మోడీ ఈ యూనిట్లకి వెళ్ళి ఏం వేస్తలేదు. రోడ్లు ఆయననేనంట సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇంకేం వేస్తున్నాడు మనకి పింఛన్లు పింఛన్లు అంటే మొత్తం చూసుకుంటే మాత్రం పరిపాలన ఏం బాగాలేదు అంటావు. ఏం లేదు వస్తుంది ఏం లేదు మాకు ఈ లెక్క చూస్తే. మరి గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండే తాత? ఆయన అప్పుడు ఉండే ఆయన ఒక్కటే నాడు ఉండే. అప్పుడు మల్లూరు రవి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కటే నాడు మాఫీ చేసి ఉండి మళ్ళీ తెల్లారి ఇప్పించాడు రుణాలు మొత్తం 100,000. ఇదో ఈ రోజు మాఫీ రేపే మొత్తం రైతులకే ఇవ్వాలట. వెంబడే ప్రభుత్వం రాగానే చేసిండు అయిపోయినాయి. అయిపోయి ఇచ్చాడు. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగానే ఉంటుందా? మరి ఏమైతే వస్తుంది మరి ఎప్పటికీ ఈయన ఏం వస్తాడా నమ్మకమా? అవకాశం ఇచ్చినాం మరి 10 ఏళ్ళు ఇచ్చాడు. వచ్చే ఎన్నికల కాంగ్రెస్ వస్తుంది అంటావు. ఇక కాంగ్రెస్ మరి ఎవరు ఎమ్మెల్యే ఎవరు నిలబడతారు ఈసారి కాంగ్రెస్ నుంచి? ఏమో మనకు తెలియదు ఆ సంగతి. ఈయన నిలబెడుతున్నాడు కదా. ఎవరు? నగరెడ్డి గుండె మనేతిరెడ్డి. అన్నతిరెడ్డి నిలబడుతున్నాడా? మరి గెలుస్తాడు ఆయన? ఏమో మరి తెలియదు మన ముక్కరమాట. అంటే జనాలు అయితే అనుకుంటారు కదా. అనుకుంటారు మంచి పని. నాది ఏం పని ఉన్నా నాదికి రంగారెడ్డి గూడమే. ఆ పొగ కంపెనీప్పుడు ఆయననే కొట్లాడండి. మరి అంటే ఊర్లో ఈ పొగ ఫ్యాక్టరీ ఉంటే మొత్తం కొట్లాడి బంద్ చేయించిందా? పెద్ద కేసు నడిచింది. కేసు ఈయన దగ్గర గెలిచింది. 70 లక్షల రూపాయలు పెట్టిండు ఆయన సొంతం. సొంతంగా పైసలు ఖర్చు. మరి పొగ ఫ్యాక్టరీ బంద్ ఇప్పుడు ఆయన గెలిస్తే 2 బంద్ చేస్తాను. అంటే 7 లక్షలు ఎంతనో పెట్టి మొత్తం మీద పొగ ఫ్యాక్టరీ బంద్ చేసినారు. ఒకటి బందే ఉండదు, ఒకటి అవతలది నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే గెలిచిన మన ఇంకో అది కూడా బంద్ చేపిస్తున్నాడా? మొన్న కప్పులు వచ్చినాడే కదా. బంద్ చేపిస్తాను. మొత్తానికి అయితే ప్రభుత్వం మారదామంటావు ఇక మారుతుంది. థ్యాంక్ యూ.